हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू राजू माय स्वीट होम। नेनु मीरम्मी राजेश्वरी। अंदर एला उन्नारु? बागुन्नारा? ई रोजु व्लाग लो नेनु माघ पौर्णमि रोजु मा इंट्लो नेनु पूज एला चेसुकुन्नानु एंटी अनेदि नेनु मीतो षेर चेस्तानंडी। अलागे माघ पौर्णम मनकि शुक्रवारं नाडु पडिंदि कदा विशेषंगा, कनुक इंकोंचेम मंचिगा नेनु पूज अनेदि चेसुकुन्नानु। सो नेनु एला चेसुकुन्नानु एंटी अनेदि व्लाग लो चूडंडी। మాఘమాసం అంతా కూడా మనకి ఎంత విశేషమైనదో అందులోని మాఘ పౌర్ణిమ అంతకన్నా విశేషమైనదండి। మాఘమాసం అన్ని రోజులు కూడా మనం ఉదయాన్నే లేచి వేకువజామునే పూజ చేసినా చేయకపోయినా, అలాగే స్వామికి అంటే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, కనీసం ఈ మాఘ పౌర్ణం నాడైనా సూర్య భగవానుడిని ప్రత్యక్షంగా చూసి దర్శించుకోవాలని ఆర్ఘ్యం ఇవ్వాలని చెప్తూ ఉంటారు। సో నాకు 2 వీక్స్ నుంచి దీపారాధన చేయడం కుదరలేదు కదండీ, ఇంకా నేను కూడా దీపారాధన అదంతా కూడా స్టార్ట్ చేశాను। ఆ తర్వాత శుక్రవారం నాడు విశేషంగా పౌర్ణమి పడింది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పూజ అదంతా కూడా చేసుకుని కామాక్షి దీపాన్ని పెట్టాను అన్నమాట। అలాగే ఆ రోజు శుక్రవారం కదండి, శుక్రవారం నేను ఎప్పుడు కూడా లలిత సహస్రనామాలు అవన్నీ కూడా చదువుతాను కదా, అలాగే ఈ మధ్యన కొత్తగా కొన్ని శ్లోకాలు అవన్నీ కూడా యాడ్ అయ్యాయండి నా శుక్రవారం పూజలో। అవేంటో ఇక్కడ నేను మీకు చూపిస్తాను। ఈ బుక్ ఏంటంటే నాది దుర్గా సప్తసతి బుక్ ఉంది కదండి, దుర్గా సప్తసతి అన్న, చండీ సప్తసతి అన్న, దేవి భాగవతం అన్న ఒకటేనండి। ఈ మధ్యన నేను చండీ సప్తసతిలోని జాయిన్ అయ్యాను గ్రూప్లో అని చెప్పాను కదా, అక్కడ నాకు సరస్వతి అమ్మగారు చాలా అంటే మొత్తం దుర్గా సప్తసతిలో ఉన్న శ్లోకాలు అధ్యాయాలు అన్నీ నేర్పించారనమాట। సో అవన్నీ కూడా నాకు మామూలుగా చదవడం వచ్చు, కంఠస్థ రాదు కానీ, అలాగే కొన్ని అయితే తప్పులు వస్తూ ఉంటాయి, కొన్ని నేను చదువుతూ ఉంటే అవన్నీ సరి చేసుకుంటూ అమ్మగారి క్లాస్ వింటూ నేను అవన్నీ సరి చేసుకుంటూ ఒక్కొక్క అధ్యాయాన్ని నేర్చుకుంటూ ఉన్నానన్నమాట। అమ్మగారు అయితే అన్నీ చెప్పేశారండి, ఇందులో ఉండే అధ్యాయాలు మొత్తం కంప్లీట్ అయిపోయి, అయితే నాకు నోటికి బాగా చదవడం రావాలి కాబట్టి నేను ఒక్కొక్క అధ్యాయాన్ని కొంచెంగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ ఉన్నానన్నమాట। ఇందులో సిద్ధకుంజికా స్తోత్రం, దేవీ కవచం ఇవన్నీ కూడా నేను బాగా నేర్చుకున్నానమాట। అందుకు ప్రతి శుక్రవారం కూడా నేను దేవ్య కవచం, తర్వాత ఏమో సిద్ధకుంజికా స్తోత్రం ఇవన్నీ కూడా పారాయణ చేస్తూ ఉన్నానండి, వీలున్నంత మట్టుకు చేస్తూ ఉంటాను శుక్రవారం ఖచ్చితంగా। ఒకవేళ టైం లేకపోయింది అనుకోండి స్కిప్ చేసేస్తాను, బట్ టైం ఉన్నంత మట్టుకు మాత్రం ప్రతి శుక్రవారం నేను పూజ అలా చేసుకుంటాను, మీకు తెలుసు కదా, మొదటిగా గణపతి పూజ, తర్వాత లక్ష్మీదేవికి కుంకుమార్చన ప్రతిరోజు చేస్తాను, అదే ప్రతి శుక్రవారం చేస్తాను, ఆ తర్వాత లలిత సహస్రనామాలు చదువుకుంటాను। ఇప్పుడు ఏంటంటే ఈ సిద్ధకుంజికా స్తోత్రం, అలాగే దేవి కవచం, అర్గలా స్తోత్రం ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయన్నమాట। ఇక్కడ నేను మచ్చుకి కొంచెం చదివి చూపిస్తాను చూడండి। అమ్మగారు మాకు నేర్పించినప్పుడు చాలా బాగా నేర్పించారండి, తప్పులు అవేమి ఉండవు అమ్మ నేర్పించినప్పుడు, కాకపోతే ఇక్కడ నేను చదువుతున్నప్పుడు ఏమైనా దోషాలు ఉంటే దానికి అమ్మగారికి ఎలాంటి సంబంధం లేదు, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అది నా తప్పే, కానీ మాకు నేర్పించడం బాగా నేర్పించారండి। సో ఇప్పుడు చూడండి ఎలా చదువుతాను. ఓం అత సిద్ధకుంజికా స్తోత్రం। ఓం శివ ఉవాచ, శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం, యాన మంత్ర ప్రభావేన చండీ జాపశుభో భవేత్, న కవచన్నార్గలా స్తోత్రం కీలకన్న రహస్యకం,
न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वाचनम् कुञ्जिका पाठमात्रेण दुर्गा पाठफलं लभेत् अतिगुह्यतरं देवी देवानामपि दुर्लभम् गोपनीयं प्रयत्नेन स्वयो निरिव पार्वती मारणं मोहनं वस्यं स्तंभनोच्चाटनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिका स्तोत्रमुत्तमम्। సో ఆ విధంగా నేను అర్గలా స్తోత్రం, సిద్ధకుంజిక స్తోత్రం, దేవీ కవచం ఇవన్నీ కూడా చదువుకుంటానండి. అవన్నీ చదవడం వలన ఏంటంటే, ముఖ్యంగా సిద్ధకుంజిక స్తోత్రం చదవడం వలన దుర్గా సప్తసతి చదివిన ఫలితం వస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుందండి, వ్యాధుల బారిన పడకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేనైతే రియల్గా చూశాను, అందుకే అది చదువుతున్నాను అనమాట. అయితే నమ్మకంతో చదవాలి. దుర్గాదేవి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనకు అంతా మంచి జరుగుతుందండి. సో అది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అమ్మవారికి, అంటే లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన అదంతా కూడా చేసుకుంటాను. వీలుంటే ప్రతిరోజు చేయొచ్చు, కానీ నాకు రోజు టైం ఉండదు. అందుకే శుక్రవారం మాత్రం ఖచ్చితంగా నేను కుంకుమార్చన అయితే చేస్తాను, ఉదయము లేకపోతే ఈవినింగ్ రెండిట్లో ఎప్పుడైనా చేసుకుంటాను. సంధ్యవేళ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అలాగే ఇక్కడ గౌరీదేవికి కూడా అష్టోత్తరం చేస్తానన్నమాట. నేను శుక్రవారం లక్ష్మీదేవితో పాటు గౌరీదేవి కూడా అష్టోత్తరం అది చదువుకుంటాను. అష్టోత్తరం చదువుతున్నంతసేపు కూడా పువ్వులు కానీ లేదా కుంకుమ కానీ అమ్మవారి మీద వేస్తూ ఉంటాను అన్నమాట. ఈ విధంగా కుంకుమార్చన అదంతా చేసుకుని తర్వాత ధూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పిస్తాను. అయితే ఈరోజు పౌర్ణమి కదండి, ఈవినింగ్ పూజలో నేను ఏం చేశానంటే వెన్నెల పారాయణం చేసుకున్నానండి. వెన్నెల పారాయణ చేసుకున్నాను. అంటే ప్రతి పౌర్ణమికి చాలామంది లలితా సహస్రనామాలతోటి అమ్మవారిని అర్చిస్తారనమాట. అంటే ఒక వెండి గిన్నె కానీ గ్లాస్ కానీ దానిలో పాలు వేసేసి ఆ పాలు తీసుకెళ్ళి చంద్రకిరణాలు పడే చోట పెడతారండి. అందులో ఆ పాలలోని చంద్రబింబాన్ని చూస్తూ లలిత సహస్రనామాలు చదువుతారనమాట. అలా చదవడం వలన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంటిలో మానసిక రోగాలు ఏవైనా ఉండేవాళ్ళు ఉంటే చదివి, అంటే చంద్రబింబాలు చంద్రకిరణాలు పడే పాలు ఉన్నాయి కదా, అందులో చంద్రుడిని చూస్తూ మనం పారాయణ చేస్తాం కదా, లలిత సహస్రనామ పారాయణం. ఆ పారాయణ చేసిన తర్వాత ఆ పాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ పాలని స్వీకరిస్తే కనుక ఇంట్లో మానసిక సమస్యలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ వ్యాధులు అవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. అయితే నేను కూడా ఈ పౌర్ణమికి, మాఘ పౌర్ణమి అందులోని శుక్రవారం చాలా మంచిదని చెప్పి లలిత అమ్మవారికి నేను వెన్నెల పారాయణం చేసుకున్నాను అనమాట. అంటే వెన్నెల్లో, అంటే చంద్ర కిరణాలు పడే చోట నేను కూర్చుని ఒక గ్లాసులో పాలు వేసేసి అందులో చంద్రబింబాలు, అంటే చంద్రుడు బింబం పడేలా చూసుకుని లలిత సహస్రనామాలు చదువుకున్నాను అనమాట. ఇక్కడ నేను మామూలుగా చంద్రుడిని చూపిస్తున్నాను. ఈరోజు చాలా తొందరగా వచ్చేసాడండి, చాలా బాగుంది. అయితే గ్లాసులోని పాలు వేసేసి అందులో చంద్రుడు కిరణాలు పడేటప్పుడు నేను చాలా కష్టపడి వీడియో తీశాను అనమాట. సో అది నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఉదయం పూజ అయిపోయిందండి, ఇది సాయంత్రం లాగ్ అనమాట. సాయంత్రం కూడా మళ్ళీ నేను దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను. చూసాడు కదా, అప్పటికే పువ్వులన్నీ కొంచెం కొంచెంగా వడలిపోతున్నాయి. చాలా ఎండలు ఎక్కువైపోయాయి కదా, అందుకే ఇంకా వడలిపోతున్నాయి. అదే మనకి శీతాకాలం అనుకోండి, ఒక 2 రోజుల వరకు పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. వాటిని అసలు తీయబుద్ది కాదు, కానీ తీయాలి తప్పదు, ప్రతిరోజు కొత్త పువ్వులు పెట్టాలి కాబట్టి. ఇంకా ఈవినింగ్ నేను దీపారాధన అదంతా చేసేసాను. ఇంకా మడిగా పాలు అవన్నీ కాచుకుని ఒక వెండి గ్లాసులోకి పాలు అయితే తీసుకుంటున్నానండి. వెండి గ్లాసు, వెండి కప్పు ఇదేమైనా లేకపోతే మామూలుగా ఇత్తడి పాత్రలో కానీ లేదా మామూలు స్టీల్ అదే గ్లాసులో కానీ కప్పులో కానీ మనం తీసుకోవచ్చు. ఏం చేస్తాం, అందరి దగ్గర వెండి గ్లాసులు వెండి కప్పులు ఉండాలని ఏం లేదు కదా.
సో ఇప్పుడు నేను నైవేద్యం కోసం అలాగే చంద్రకిరణాలు ఆ గ్లాస్లో నేను చూసుకోవడం కోసం చంద్రబింబాన్ని అందులో నేను పాలు వేశాను. ఫస్ట్ నేను సంకల్పం అదంతా చెప్పేసుకొని ఆ తర్వాత వెన్నెల దగ్గరికి అంటే చంద్రుడు పడే చోటుకి కిరణాలు పడే చోటుకి చంద్రుడు కాదు చంద్రకిరణాలు పడే చోటుకి వెళ్ళి అక్కడ నేను పారాయణం చేశాను అనమాట. పారాయణం చేసుకున్నాను, లలిత సహస్రనామ పారాయణం. నాకు లలిత సహస్రనామ పారాయణ చూడకుండా చదవడం రాదండి, బుక్ చూసి కానీ చదవలేను. కానీ వెనక నుంచి విన్నాను అనుకోండి, అంటే టీవీలో కానీ స్పీకర్లో కానీ విన్నప్పుడు దాంతో పాటుగా చదివేస్తాను, నేను తప్పులేం లేకుండా చదివేస్తాను, నోట్కి వచ్చేస్తుంది. కానీ ప్రత్యేకంగా చూడకుండా ఒకటి తర్వాత ఒకటి చదవాలంటే నాకు రాదు. అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా లలిత సహస్రనామాలు చంద్రుడిని గ్లాస్లో చూస్తూ నేను చదువుకున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడ వీడియోకి క్యాప్చర్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. చూసారా ఎంత బాగుందో, అసలు చాలా ఎంజాయ్ చేశాను. లక్కీ కూడా ఎంజాయ్ చేసింది దాంతో పాటు. ఆ పాల గ్లాస్లో చంద్రుడిని చూడడం చాలా బాగుందండి. అరుణం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాం పీతవస్త్రాన్ కరకలతలసద్దేమ పద్మాం వరాంగీం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యతాం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాసాడ్య క్రోధాకారాంకుశోజ్వలాం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవాం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతరాం. కార్యకారణ నిర్ముక్త కామకేలీ తరంగిత కనత్ కనకతాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. సో ఆ విధంగా నేను లలిత పారాయణ వెన్నెల్లో చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టుకుని హారతి కూడా ఇచ్చుకున్నానమాట. సో ఈ విధంగా నేను మాఘ పౌర్ణమి రోజు పూజ చేసుకున్నానండి. అలాగే శుక్రవారం నాడు నేను ఏ స్తోత్రాలు చదువుతానో మీకు చెప్పాను కదా, చాలామంది అడుగుతూ ఉంటారు ఏం చదువుతారు ఏంటి అనేది. సో అందుకే షేర్ చేశానండి. ఇలా వెన్నెలలో కూర్చుని చంద్రబింబాలు ఆ పాల గ్లాసులో పడేలా చూసుకుని అందులో చంద్రబింబాన్ని చూస్తూ లలిత సహస్రనామ పారాయణ చేయడానే వెన్నెల పారాయణం అంటారండి. ఇలా చేయడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. అలాగే మాఘ పౌర్ణమి అనే కాదండి, ప్రతి నెలలోని మనకి పౌర్ణమి వస్తుంది కదా, ఆ ప్రతి పౌర్ణమికి మనం ఇలా చేయొచ్చు. చంద్రబింబాలు పడలేదు అని అనుకుంటే ఏం చేస్తామండి, మనకి ఆ ఫెసిలిటీ లేకపోతే ఇంట్లోనే మామూలుగా లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటాం అంతే. సో నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ నాకు శుక్రవారం వారం కాబట్టి టిఫిన్ చేస్తాను అనమాట. సింపుల్గా అయిపోయే టిఫినే చేసుకుంటున్నాను, ఉప్మా విత్ చట్నీ. చాలా రోజులు అయిపోయింది ఉప్మా తిని. నా మామూలుగా అయితే ఉప్మా నచ్చదు నాకు, కానీ పూజ అనేది నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అప్పటికే మా వారు వచ్చేసారు, ఆకలిస్తుంది కదా, ఇంకా కూర అన్నం పప్పు అవన్నీ వాళ్ళకి చేయాలి, ఆ తర్వాత నేను మళ్ళీ వేరేగా టిఫిన్ చేసుకోవాలి ఇవన్నీ ఎందుకని చెప్పి మా వారిని కొంచెం ఒప్పించి ఉప్మా విత్ చట్నీ చేశానమాట. మామూలుగా మా ఇంట్లో ఎవరికీ ఉప్మా నచ్చదు, ఎప్పుడో కానీ తినమనమాట.
అయితే ఈ రోజైతే మాత్రం బాగా వచ్చిందండి, సింపుల్గా చేసేసాను. వెజిటబుల్స్ అన్నీ వేసుకుని కూడా చేసుకుంటాము ఒక్కొక్కసారి, కానీ ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఓన్లీ పచ్చిమిర్చి అల్లం పోపు అది మాత్రమే వేస్ట్ చేశాను. బట్ చాలా బాగా వచ్చింది, విత్ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఉప్మాలో ఉనికి ఎసరు పెడతాం కదా మనం, ఆ ఎసరు కొంచెం టైం పడుతుంది కదా మరగడానికి. ఈలోగా ఇంట్లో గిన్నెలు సర్దలేదన్నమాట, నేను ఉదయం పనమ్మాయి వచ్చి తోమింది, తర్వాత అయితే నేను సర్దలేదు. మామూలుగా ఉదయం తను వచ్చి తోమేసిన తర్వాత మధ్యాహ్నం అలా 3 గంటలు 4 గంటలకి నేను సర్దుకుంటానన్నమాట, ఎందుకంటే అప్పటికి వాటర్ అంతా ఆరిపోయి ఉంటుంది కాబట్టి. లేదా వాటర్తో పెట్టేసుకున్నామంటే మనకి మరకలు పడిపోతుంది కదా, అందుకు ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయ్యాక పెడతాను. కాకపోతే కొంచెం మధ్యలో మనకి వాటర్ వాటర్తో వదిలేస్తూ ఉంటారు కదా ఫాస్ట్గా గిన్నెలు, ఆ స్టాండ్లో వేసేయడం వల్ల అక్కడక్కడ కొంచెం తడి ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఏం చేయలేమనుకోండి, మామూలుగా ఓపకుండా చక్కగా తుడిచి పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈరోజు అంత టైము లేదు, ఓపిక లేదు, అందుకే ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కడక్కడ సర్దేసుకుంటే రేపు మార్నింగ్ అయ్యేసరికి మన కిచెన్ కొంచెం నీట్గా కనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మీరు ఈ మాఘ పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇంట్లో ఎలా పూజలు చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలామంది సముద్ర స్నానాలకి వెళ్తారండి, బట్ హైదరాబాద్లో ఎక్కడ సముద్రమూ లేదు, నదుల దగ్గర గట్ట స్నానం చేయడానికి వీలు పడదు, మాకైతే వీలు పడదు, అందుకే ఇంకా ఇంట్లోనే ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. చాలామంది గోదావరి తీరంలోకి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు, అలాగే సముద్ర స్నానం మాఘమాసంలో చాలా ప్రత్యేకమైనది, విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. అందులోకి మాఘ పౌర్ణమ ప్రత్యేకంగా సముద్ర నదీ స్నానాలకి పెట్టింది పేరన్నమాట. ఈరోజు చేసే జపం దానం అన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయండి. ఈ మాఘమాసంలో చేసే నదీ స్నానాలు సముద్ర స్నానాల వలన ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. ముఖ్యంగా మాఘమాసం అనగానే మనకి ఆరోగ్యమే గుర్తొస్తుంది, ఎందుకంటే ఆరోగ్యం కోసం మనం సూర్యభగవానుడికి దండం పెట్టుకుంటాం. కనీసం ఒక్కసారైనా రోజుకి సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించుకుని దండం పెట్టుకోండి, డి విటమిన్ని పుష్కలంగా సంపాదించుకోండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.